ఆటగాళ్లు దూకుడుగా ఆడి ఫలితాలు సాధిస్తే తప్పేమీ కాదని టీమిండియా ఓపెనర్ రోహిత్ శర్మ అన్నాడు. యువకులు స్వేచ్ఛగా తమ అభిప్రాయాలను తెలియచేయాల్సిన అవసరం ఉందన్నాడు. రోహిత్ గురువారం సొంత అకాడమీకి వెళ్లిన సందర్భంగా యువ క్రికెటర్లతో ముచ్చటించాడు. అలాగే అండర్-19 ప్రపంచ కప్ కోసం దక్షిణాఫ్రికా వెళ్లనున్న యువ భారత జట్టుకు శుభాకాంక్షలు తెలిపాడు. ఎప్పుడూ మన జట్టు బలంగా కనిపిస్తుంది. 4 ఏళ్ల క్రితం టీమిండియానే కప్పు సాధించింది. ఇప్పుడు మనమే గెలుస్తామని చెప్పాను. కానీ ఒక్క విషయం, మన క్రికెటర్లు ఖచ్చితంగా కష్టపడి ఆడతారు. వారికి అత్యున్నతమైన కోచింగ్ సిబ్బంది ఉన్నారు. ఇది చాలా పెద్ద టోర్నీ. ఎలాగూ టీమిండియా మెగా ఈవెంట్లలో అద్భుతంగా ఆడుతుంది. ఈసారి కూడా కప్పును తీసుకొస్తారని ఆశిస్తున్నా అని రోహిత్ చెప్పాడు. భారీ షాట్లు ఆడడంలో తప్పేం లేదు. మేం చిన్నప్పుడు ఆడేటప్పుడు అలాంటి షాట్లు ఆడితే నెట్స్ నుంచి బయటకు పంపేవారు. అలా చేయటం పెద్ద తప్పు. ఎందుకంటే మనకు అంతిమంగా కావాల్సింది ఫలితాలే. ఒక ఆటగాడు దూకుడుగా ఆడి సరైన ఫలితాలు తీసుకొస్తే అందులో తప్పేం ఉండదు. ఈ తరంలో పెరిగే యువ క్రికెటర్లుగా మీకు భారీ షాట్లు ఆడి మంచి పేరు తెచ్చుకోవాలని ఉంటుంది. అయితే ఆట గురించి మీరేం అర్థం చేసుకున్నారో, మీ ఆట పట్ల ఏమనుకుంటున్నారో అనేది చాలా ముఖ్యమైన విషయం. ఒక ఆటగాడు చేసిన తప్పునే పదే పదే చేస్తుంటే ఆ షాట్ ఎలా ఆడాలో వాడికి తెలియజేయాలి. యువ క్రికెటర్లకు ఆత్మవిశ్వాసం పెంపొందించేలా ఎల్లప్పుడూ వారిని ప్రోత్సహించాలి అని హిట్మ్యాన్ వివరించాడు.